వరికుంటపాడు మండలంలోని భోగంవారిపల్లిలో గత కొద్ది సంవత్సరాలుగా ఉన్న రోడ్డు సమస్యను ఆదివారం ఆంధ్రప్రదేశ్ కన్జ్యూమర్ రైట్ ప్రొటెక్షన్ ఫోరం రాష్ట అధ్యక్షులు తిరుపాలు పరిశీలించారు. గత నెలలో కాలనీవాసులు కన్జ్యూమర్ రైట్ ప్రొటెక్షన్ ఫోరం ఆఫీస్ నందు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. గ్రామానికి చెందిన భోగ్యం మాలకొండయ్య, ఆయన కుమారులు కాలనీలో రోడ్డుకి అడ్డంగా గోడను నిర్మించారని కాలనీవాసులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కొందరు స్థానిక నేతలు అండదండలు ఉండడంతో ఈ ప్రహరీ గోడ నిర్మించారని తెలిపారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ, హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు నిబంధనలకు విరుద్ధంగా రోడ్డుపై ప్రహరీ గోడ నిర్మించారని, ఈ విషయంపై అధికారులు దృష్టికి తీసుకువెళ్లి బాధితులకు న్యాయం చేస్తామని తెలిపారు. నా పేరు మండలా పద్మజ. మదనెల్లూరు జిల్లా ఉదయగిరి తాలూకా వరకుంటపాడు మండలం రాంపాడు పంచాయతీ భోగిమరపల్లి మా గ్రామం. మాది ఇరవై కుటుంబాలకు రహదారి అనేది లేకుండా భోగ్యం మాలకొండయ్య నాయన గోడ అడ్డంగా ఆక్రమించి ఇచ్చాడు. మేము కలెక్టర్ కాడ దగ్గర ఆర్డీఓ ఎండిఓ వీళ్ళందరి కాడికి పోయి మేము దారికి మాకు కావాలని అందరినీ కోరుకొని హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకొని 2019 నుంచి మేము పోరాడితే 2017లో మాకు పోలీసు బందోబస్తు మీద కలెక్టర్ ఆర్డర్తో పాటు మాకు రహదారి నిర్మించింది. ఆ తర్వాత మళ్ళీ 2021లో ఈ రాజకీయ నాయకు కాళీహామందు అని ఆయన మాకు గోడ అడ్డం, మమ్మల్ని స్టేషన్లో 5 మందిని అక్కడ కూర్చోబెట్టి ఇక్కడ గోడ మిమ్మల్ని రౌడీ సీట్ల కింద బుక్ చేపిస్తారని మమ్మల్ని గోడ ఆడబెట్టి గోడ అడ్డం కట్టేపించింది. అప్పటి నుంచి మాకు ఏ కూరగాయలు కానీ మంచినీళ్ళు కానీ ఏమీ లేకుండా మాకు నిస్సహాయంగా మేము ఒక అడవిలో ఉన్న వాళ్ళు మనం అంతే. కింద పక్క అది గ్రామ కళ్ళు గవర్నమెంట్ స్థలం, అదేమన్నా సెటిల్మెంట్ పట్టా ఏం కాదు అని పెద్ద మనుషులు కానీ ఒక చెట్టు కానీ అని చెప్పి మాట్లాడి మమ్మల్ని స్టేషన్లో పెట్టి ఆ గోడ పెట్టించారు సార్. Viswasai's Dr. SRK School, science promoting activities such as exhibitions, science projects and models, science lab, digital lab, sports and games, competitive exam training, special focus on slow learners, curricular and extracurricular activities. Viswasai's Dr. SRK School, play class to 10th class, Magunta layout, Nellore.